గరుడల్ వారిది చిన్న విగ్రహం ఉంది మంచిగా. ఇక్కడ స్వామి విగ్రహం కూడా లోపల చెక్ ఉంది చిన్నది చూడండి. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేను రుచిత. ఇంక ఈ వీడియో వచ్చేసి మేము మొన్న తొలి ఏకాశ రోజు తిరుపతి వెళ్ళామండి. అంటే ఈసారి శ్రీవారి మెట్లెక్కి వెళ్ళామన్నమాట. ఇంతకుముందు అలిపిరిగి వెళ్ళాము, బట్ ఫస్ట్ టైం శ్రీవారి మెట్ల వైపు వెళ్తున్నాము. ఎవరికైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, కొన్ని కొన్ని డీటెయిల్స్ చెప్తే అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. అలాగే అప్లోడ్ చేస్తున్నాను, బట్ కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడము. మేము వెళ్ళింది తొలి ఏకాశ రోజు, తిరుపతిలో ఉన్నామండి. అందుకే రష్ చాలా ఉందన్నమాట. సో లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, మనం ఎంత టైం వరకు పైకి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో పెడతాను చూడండి. శ్రీవారి మెట్టుకి అయితే వచ్చేసాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాలి. ఇక్కడ దర్శనం టికెట్ లైన్లో నించున్నా, అందుకే ఇంతసేపు పట్టింది దర్శనం టికెట్స్కి. అసలు యాక్చువల్గా అయితే శ్రీవారి మెట్టు కూడా జనాలు ఎక్కువ ఉండరంటారు, కానీ ఈరోజు అయితే తొలి ఏకాదశి ఉంది కదా, అందుకని మస్తు జనాలు ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ దర్శనం టికెట్స్ కోసం పెద్ద లైన్ అయితే ఉందండి. మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో కూడా పెట్టాను కదా, చాలా లైన్ ఉందని చెప్పేసి. మాకు ఆల్రెడీ దర్శనం టికెట్లు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఆ రోజుకి లేవు, నెక్స్ట్ డేకి ఉన్నాయన్నమాట. సో ఆ రోజు లైన్లో నించుందాము, దొరికితే ఆ రోజు దర్శనం కూడా అవుతుంది కదా అన్నట్టుగా అయితే మేము లైన్లో నించున్నాము. 1 అవర్ పైనే పట్టింది, కానీ టికెట్లు అయితే దొరికాయి. ఇంకా సర్లే, మంచిగా 2 రోజులు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి టికెట్స్ తీసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి అయితే మేము మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. టైం ఎంత అయింది? 10:10 అయింది. మెట్లు స్టార్ట్ చేసాము ఎక్కడ, ఎంత టైం వరకు పైకి వెళ్ళగలుగుతామో చూడాలి. అలిపిరి అయితే 4 అవర్స్ పైననే పడుతుంది. ఇది మెట్ల శ్రీవారి మెట్టు మార్గం కాబట్టి ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ రూట్లోంచి ఎంత టైం పడదు అనేది చూడాలి. 10:10కి స్టార్ట్ అయింది. ఈసారి జనాలు అయితే ఇక్కడ బాగానే ఉన్నారు. మామూలుగా అయితే ఇక్కడ జనాలు ఎక్కువ ఉండరంటారు శ్రీవారి మెట్టు నుంచి. ఈరోజు అయితే తొలి ఆకాశం వల్ల ఏమో మరి చాలా జనాలు అయితే ఉన్నారు. ఎక్కడం కొద్ది కష్టం, రాళ్ళు పేరుస్తున్నారా? ఎందుకంటే ఇటు సైడ్ అన్నీ మెట్లే ఉంటాయి, రోడ్డు మార్గం ఉండదు కాబట్టి కొద్దిగా మోకాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. చూద్దాం, స్వామిదే భారం, ఇంకా తీసుకెళ్తాం ఆయనదే భారం. ఎండ లేదు, వర్షం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా కాస్త చల్లగా ఉంటే వెళ్ళిపోవచ్చు. అంతేంటవా, అటైనా ఎక్కుతారు కదా అమ్మా గోవింద. రావు, ఫాస్ట్ ఫాస్ట్ నడిచావనుకో. హలో కలగడ్డ, అంతే కావాలని స్పీడ్ నడిస్తుంది. మన మన్నకుంది ఎక్కువ చేసి మనకి అల్లిపురి వైపు ఉన్నట్టుగా ఇక్కడ షాప్స్ అయితే ఏం లేవండి. వాటర్ అయితే కంపల్సరీగా వాటర్ బాటిల్ ఒకటో రెండో తెచ్చుకోండి, అలాగే తినడానికి కూడా ఏమైనా తెచ్చుకోండి, మధ్యలో ఏం దొరకట్లేదు. లగేజ్ కౌంటర్ అయితే కింద మనకి స్టార్టింగ్లోనే ఉందండి. మనం చెప్పులు కూడా కవర్లో ఏమైనా పెట్టేసుకొని మన లగేజ్ బ్యాగ్లో పెట్టేసుకొని అక్కడ లగేజ్తో పాటు ఇచ్చేయచ్చు. ఇంకా 4 అవర్స్ టైం అయితే లగేజీకి అయితే చెప్తున్నారండి. అంటే మనం ఒక 1 అవర్లో వెళ్ళిపోయినా సరే 4 అవర్స్ తర్వాత లగేజ్ అయితే ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఒక చిన్న బ్యాగ్లో వేసి పట్టుకోండి. అంటే ఎక్కాలా? ఇంకా 2000 300 ఎక్కాము, 300 స్టెప్స్ ఎక్కాము. ఇంకా 2088 స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి. పర్లేదు, 200 ఎక్కేసామా, తెలియకుండానే ఎక్కేసినట్టు అయింది కదా. 300 అంటే చూడాలి, 1000 మెట్లు ఎక్కాక అప్పుడు చూడాలి ఎనర్జీ. పసుపు కుంకుమ పసుపు కుంకుమలు పెట్టుకొని ఎక్కుతున్నారు.
పుల్లకాస వల్ల చూడండి మెట్టిమెట్టికి కర్పూరం వెలిగిస్తున్నారు, అలాగే పసుపు కుంకాలు పెడుతున్నారు. ఇక్కడ ఒక మండపం వచ్చింది, పాత మండపం. మండపం దగ్గరికి అయితే వచ్చాము. మొదటి మండపం స్టెప్స్ 420 ఎక్కినామా? ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చేయాలి? కూర్చోవాలి. అటు దూరం ఉంది, ఆగు. నువ్వు కూర్చున్నా, మేము కూర్చోదా అమ్మా? నేను లాయించిన ఏది ఎత్తుకుంది అడ కూర్చుంటా కింద. వాటర్ బాటిల్ తీసుకోండి. ఇదండి ఇక్కడ ఉంది 720 స్టెప్స్ అయితే ఎక్కాము. స్టెప్స్ కొంచెం ఇక్కడ నుంచి కొద్దిగా హైట్ ఉన్నాయి స్టెప్స్, కొంచెం ఎత్తుగా ఉన్నాయి. లేదు అక్కడనే భోగం పెడుతున్నారు స్వామివారికి, అందుకే గంట మంచిగా అనిపిస్తుంది. ఆ గంట గంట గంటన్నరకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 4 గంటల వరకు లగేజ్ ఇవ్వకపోతే అంత టైం అంతసేపు వేస్ట్ అవుతుంది కదా టైము అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక జత బట్టలు ఒక కవర్లోనూ దేంట్లోనూ పెట్టి పట్టుకోండి. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు అనమాట. అంటే గుండెలు చేయించుకుంటే చేయించేసుకోవచ్చు, మూడు కత్తెర్లు ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేసుకొని రెడీ అయిపోయారు అనుకోండి, ఈలోపు టైం అవుతుంది, లగేజ్ అయితే పికప్ చేసుకోవచ్చు. అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న సలహా అనమాట. అంటే దర్శనాలు కొంతమంది తొందరగా ఉంటాయి, టైమింగ్స్ తొందరగా ఉన్నారు, కొంచెం లేట్ అవుతుంది కదా మళ్ళీ లగేజ్ వచ్చేదాకా ఆగి ఆ తర్వాత స్నానాలు అని అంటే లేట్ అవుతుంది కాబట్టి నాకైతే అలా అనిపించింది. ఇంక శ్రీవారి మెట్ల వైపు వెళ్ళే వాళ్ళకి దర్శన టికెట్స్ అయితే 6 నుంచి అయితే ఇస్తారంటండి. మేము వెళ్ళేసరికి అయితే 8:30, 8:45 అయింది. అప్పటికైతే ఒక ట్రిప్ అయితే ఇచ్చేసారంట పొద్దున్న 6 గంటలకి. తర్వాత మేము వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ అయితే ఉంది, కానీ టికెట్స్ అప్పటికి ఇవ్వడం లేదు. లైన్లో అంతమంది వెయిట్ చేస్తున్నారు, ఓపెన్ చేయలేదు కౌంటర్ అయితే సెకండ్ ట్రిప్. సో ఆ విధంగా మాకు దొరికాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తొలి ఆకాశ రోజు దర్శనం దొరికితే బాగుంది అనుకున్నాను, కానీ స్వామివారు ఇచ్చారు. మేము టికెట్స్ తీసుకునేటప్పటికి 10:15 అయిందండి. అప్పటికి ఇంకా 400 చేంజ్ టికెట్స్ అయితే ఉన్నాయి. మేము కొన్ని మెట్లు ఎక్కాము, 10:30 వరకు అయితే అనౌన్స్మెంట్ వస్తూ ఉందన్నమాట. శ్రీవారి మెట్లు గుండా వచ్చిన వాళ్ళకి ఈ రోజు దర్శన టికెట్లు అయితే పూర్తిగా అయిపోయాయి అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇంక ఇక్కడైతే మజ్జిగ అమ్మారండి, పలచగానే ఉంది. కాకపోతే మాకు చెమటలు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కడం వల్ల. కొంచెం ఆగి ఒక గ్లాస్ మజ్జిగ తాగి మళ్ళీ ఎక్కుదామని చెప్పేసి అయితే మేము తాగుతూ ఉన్నాము. ఇంకా ఇంకొక చోట ఇక్కడ ORS ఒకటి అమ్మారండి, అంతే. తినడానికైతే ఏమీ దొరకవండి. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీగా బిస్కెట్లో ఏవో ఒకటి తీసుకొని వెళ్ళండి, కొంచెం కష్టం అన్నమాట. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఏమైనా తినడానికైతే పట్టుకొని వెళ్ళండి, ఏమీ దొరకవు. ఇదైతే ఏదో మోకాళ్ళ పర్వతంలాగే ఉంది మెట్లు, చాలా హైట్ ఉన్నాయి చూడండి. మనకు అలిపిరిలో మోకాళ్ళ పర్వతం వస్తుంది కదా, అంటే అది కాదు కానీ అలా ఉంది మెట్లు. 800 మెట్లు. కంప్లీట్ అయ్యాయి, ఇంకా 15:88 పెండింగ్ ఉన్నాయి. కొండ ఎక్కడ ఉంటే ఇది చాలా హైట్ ఉన్నాయి మెట్లు. మెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. మనకి కింద ఇచ్చిన SST టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దర్శన టికెట్ అది ఇక్కడ కంపల్సరీగా స్కాన్ అయితే చేయించుకోవాలి. 1200 మెట్ నుంచి అసలు ఎక్కడో శిఖరం ఎక్కినట్టే ఉంది, వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడం వల్ల ఆయస్ ఇది మరి మొత్తం ఎలా ఉంది కొండ. మనం అదేదో వెళ్ళం చూడ, ఏ కొండ అది? వనజంగి కొండ. అలా ఉంది ఇది శిఖరం. ఆ
అది అది చూడండి. అవన్నీ ఎక్కి వచ్చాము. ఇంకెంత పైకి ఉందో చూడండి, చాలా పైకి అయితే ఉంది. మేబీ అందుకే రారేమో చాలా మంది శ్రీవారి మెట్టు హైట్ ఎక్కువ అని. కానీ ఒకసారి అయితే రావచ్చు. వ్యూ కనిపిస్తుంది కదా, కింద ఇక్కడ ఎక్కడి నుంచో నడుచుకొని వచ్చాము. పదకొండు అయింది ఇప్పటికి. ఎన్ని మెట్లు ఎక్క? 1500 మెట్లు ఎక్క. ఇంకా 888 888 ఎక్కాలన్నమాట. వాటర్ అయితే ఉన్నాయి అక్కడికక్కడ. 1600 మెట్లు ఎక్కాము ఇప్పటి వరకు. ఇక్కడ అవును చాలు చాలు గుండు గుండె పెద్ద గుండు గుండి. ఇక్కడ గోవింద అని ఒక చిన్న గోపురం ఉంది. ఇక్కడ గరుడాల వారిది చిన్న విగ్రహం ఉంది మంచిగా. ఇక్కడ స్వామి విగ్రహం కూడా లోపల చెక్కు ఉంది చిన్నది చూడండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్కడ పెద్ద ఆయన గంట కొట్టారు కదండి, అది వినగానే నాకు నండూరి శ్రీనివాస్ గారు ఒక వీడియో చేశారనమాట. శ్రీవారి మెట్లు వైపు దాని గురించి ఒక వీడియో చేశారు. అందులో ఆ గంట గురించి, అక్కడ గరుడాల వారి గురించి కూడా చెప్పారు. నాకు అది అప్పుడు తక్కువని గుర్తొచ్చింది ఆయన గంట కొట్టిన తర్వాత. బట్ నేను అప్పటికే కొంచెం పైకి వచ్చేసాను, అందుకని చెప్పేసి నేను కొట్టలేదు. మీరు ఎవరైనా వెళ్తే అక్కడ గంట కొట్టి దండం అయితే పెట్టుకోండి. ఆ వీడియోలో ఏం చెప్పారు అనేది అయితే నాకు గుర్తులేదు, నేను ఇంకొకసారి తప్పకుండా వీడియో చూస్తాను. ఇంకా 88 మెట్లు ఉన్నాయంట. ఇవే చాలా కష్టంగా ఉన్నాయి, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్నాయి మెట్లు. వచ్చేసామండి దగ్గర వరకు. ఇంకా లాస్ట్ కొన్ని మెట్లు ఉన్నాయి, అక్కడ లాస్ట్ అన్నమాట. మా వాళ్ళు ఇంకా కింద ఉన్నారు సక్సెస్ఫుల్గా అయితే ఎక్కిపోతుంది. ఇక్కడ నుంచి కొన్ని మెట్లు ఉన్నాయి కదా, మోకాళ్ళతో ఎక్కుతున్నారండి, అంటే కొంతమంది ఎక్కుతున్నారు. ఇంకా ఈయన కూడా మా పాప కూడా మోకాళ్ళ మీద ఈ మెట్లు అయితే ఈ కొన్ని మెట్లు అయితే ఎక్కారు. అసలు ఎన్ని మెట్లు ఎక్కారు అనేది అయితే లెక్క పెట్టలేదు, మామూలుగా ఎక్కిపోయారు అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము మొత్తం మీద అయితే వచ్చేసామండి. కంటిన్యూగా నడకుండా కాస్త మధ్య మధ్యలో కూర్చుంటూ అలాగా ఒక 10 మెట్లెక్కి కొంచెం కూర్చొని అలా అయితే ఈజీగా వచ్చేయచ్చు. ఫాస్ట్గా కాకుండా స్లోగా నడుచుకుంటే ఎక్కితే వచ్చేయచ్చు అండి. మాకు సరిగ్గా 10 గంటలకు మేము స్టార్ట్ చేసాము, 11:30 అయితే పైకి వచ్చేసామండి. లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ లగేజ్ తీసుకోవాలి. మేము 1:30 ఎక్కేసాం కదా, లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను వచ్చి ఇంకా 1:30 టైం పడుతుంది, ఇంకా పైకి రాలేదని చెప్పారటండి. సో ఇంకా మేము సర్లే బయటకు వెళ్ళి టిఫిన్ ఏదైనా తినేసి అప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుందామని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. తర్వాత తీసుకున్నాము 1:30 ఆగి. మాకు దర్శనం టికెట్ వచ్చేసి 9:00 దర్శనం ఉండేదండి మా స్లాట్. సో కొంచెం తొందరగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా, అంటే మధ్యాహ్నం 3:00 ఇచ్చారనుకోండి, అలాంటి వాళ్ళు కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక డ్రెస్ అయినా మీరు కవర్లో సపరేట్గా పెట్టుకుంటే.
ఈసారి అయితే స్వామివారు బాగా అనుగ్రహించారండి. మూడు దర్శనాలు అయితే అయ్యాయి. మెట్లెక్కి వచ్చినందుకు ఒక దర్శనం అయింది, ఇంకా రెండు దర్శనాలు అయితే మేము బుక్ చేసుకున్నాము. ఒకటి 300 రూపీస్, ఇంకొకటి వచ్చేసి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాము. సో అలాగే మూడు దర్శనాలు బ్రహ్మాండంగా జరిగాయి. ఇంకా స్వామివారి దర్శనము, ఇంకా భోజనం అన్నీ, ఇంకా రూమ్ కూడా దగ్గరలో వచ్చిందనమాట. రామ్ బగీచాలో రూమ్ వచ్చింది. సో చాలా హ్యాపీ. ఈసారి ట్రిప్ చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్లో సేవకైతే బుక్ అయిందండి. ఆ సేవ డీటెయిల్స్ ఇంకా అప్పుడు చెప్తాను, అప్పుడు వీడియోలో మీకైతే అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ డే వీడియో మాత్రమేనండి. సెకండ్ డే నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే మాకు దర్శనాలు కంటిన్యూషన్ అయిపోయేసరికి టైం సరిపోలేదు. ఇంకా బాగా అలసిపోయిన టైంది ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అండ్ ఇంకా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా, ఎందుకంటే నేను 1 ఇయర్ నుంచి కూడా సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు. అయినా సరే మన సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారన్నమాట. మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, నమస్తే.